టీడీపీలోకి ఎన్టీఆర్ వారసులు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బ్రహ్మాండంగా మీటింగులు చెప్పి ఎన్టీఆర్కి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ప్రజలతో అనిపించుకున్న సందర్భంలో లోకేష్ పాదయాత్రతో పాటు తారక రత్న గారు కూడా నేను కూడా పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరుగుతానని చెప్పాడు. ఆయన మిత్రులకు చెప్పాడు, అందరికీ చెప్పాడు. నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నానని కూడా పత్రికలకు చెప్పాడు. యాక్టివ్గా తిరగాలని చెప్పి వెళ్ళాడు. అక్కడ ఎన్టీ రామారావు మనోడు, ఒరిజినల్ మనోడు అంటే ఏముంటుంది, ఇటువంటి డూప్లికేట్ మనోడు, పనికి మాలినటువంటి ఈ పప్పు గుత్తికాయని ఎవడ పట్టించుకుంటాడు, ఎవడ పట్టించుకోడు. అదే జరిగింది. జనమంతా అతని మీద పడ్డారు, ఒత్తిడికి లోనయ్యాడు, హార్ట్ అటాక్ వచ్చిందని చెబుతున్నారు. అంత ఒత్తిడికి లోనయ్యి అంతమంది జనం వచ్చి అతని మీద పడతాంటే వీళ్ళకి లోకేష్కి ఉన్నటువంటి సెక్యూరిటీ 400 మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు. వాళ్ళు ఎందుకని అతను గాలికి వదిలేశారు? ఎందుకని ఎన్టీఆర్కి నిజమైన వారసులు వచ్చి తెలుగుదేశం పార్టీలో పనిచేయాలనుకుంటే వాళ్ళకి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి యాక్సిడెంట్లు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ కార్లు బోల్తాలు ఎందుకు కొడుతున్నాయి? వాళ్ళు ఎందుకు ఇంటికి వెళ్ళిపోతున్నారు? మళ్ళీ దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకునే దమ్ముందా నీకు చంద్రబాబు నాయుడు? నువ్వు చేసినటువంటి లుచ్చా పనుల మీద ఎన్టీ రామారావుని చంపావు. ఎన్టీ రామారావు చనిపోవటం వలన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి వచ్చిందండి? చంద్రబాబు నాయుడికి. పార్టీ అధ్యక్షుడు ఎవడయ్యాడా? తెలుగుదేశం పార్టీ ఎవడు కంట్రోల్లోకి వచ్చింది? చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ పెట్టినటువంటి బస్సు తారకం ట్రస్ట్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ, ఆ గండిపేట ఆశ్రమం కానీ, ఈ ఆస్తులన్నీ ఎవరి దగ్గరికి వచ్చినాయండి? చంద్రబాబు కాదు. ఈ రాష్ట్రంలో రామారావు చనిపోవటం వలన రామారావుకి వెన్నుపోటు పడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయన పార్టీ అధ్యక్షుడు కొట్టేసినటువంటి 420 దొంగ వెన్నుపోటు ధరడు చంద్రబాబు నాయుడు. ఈ సంగతి ఎన్టీ రామారావు చెప్పాడు, నేను మీరు చెప్పడం కాదు. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడటం వలన, ఆయనకు ద్రోహం చేయటం వలన ఆయన ముఖ్యమంత్రి పదవి, ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయనకున్నటువంటి ట్రస్టులు ఇవన్నీ కూడా వచ్చినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు కుటుంబమే. రామారావు పదవి పోవటం, ముఖ్యమంత్రి పదవి పోవటం, పార్టీ అధ్యక్షుడు పోవటం వలన ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా అనాథల్లాగా రోడ్డు మీదకు నిలబడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్టీ రామారావుకి ద్రోహం చేయటం వలన ఈ ద్రోహికి 420 గాడికి, ఈ పప్పుగాడి బాబు తుప్పుగాడికే మొత్తం ఉపయోగపడింది. ఈరోజు పప్పుగాడికి ఉపయోగపడినట్టు, లేకపోతే వీడు ఎవడండి పప్పుగాడు తుప్పుగాడు? ఆ రోజు ఎన్టీ రామారావు బతికుంటే జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? ఎన్టీ రామారావు అభ్యర్థిని పెట్టేవాడు. అప్పటికే ఎన్టీఆర్ తెలుగుదేశం సింహం గుర్తు తీసుకున్నాడు ఎన్నికల కమిషన్లో. ఆ రోజు ఎన్నికల్లో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఈ దొంగ, ఈ నక్క, ఈ 420 గాడి పోటీ చేస్తే ఈ 420 గుంట నక్కకి డిపాజిట్లు పోయాయి. మళ్ళీ ఎన్టీ రామారావుకి అధికారం వచ్చేది. కాబట్టి ఎన్నికల్లోపు ఆయన బతికుంటే నష్టపోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఈ 420 గడు ఒక్కడే. మరి రామారావు చచ్చిపోయాడు. దీని మీద నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ చేయించమని అప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎన్టీఆర్ కొడుకు, ఎన్టీఆర్ని దగ్గరగా ఉండి చూసినటువంటి కుమారుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి అతను మంత్రి పదవికి రాజీనామా చేశాడు. హరికృష్ణ గారు మంత్రి పదవికి రాజీనామా చేశాడు నా తండ్రి చోవ మీద సిబిఐ ఎంక్వైరీ చేయించమని చెప్పి. నా తండ్రి ఎలా చనిపోయాడు ఈ ప్రపంచానికి తెలవాలని చెప్పి. ఎందుకని ఎంచలేదు చవట దద్దమ్మ చంద్రబాబు నాయుడు? ఎందుకు నువ్వు బయటకు వస్తావనా? నీ కుటుంబ సభ్యులు బయటకు వస్తారనా? ఎన్టీ రామారావు ఎలా చనిపోయాడో తెలిస్తే కనీసం పోస్ట్ మార్టం కూడా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా రంగు మారిపోయింది రామారావుకి. పసుపు రంగులో ఉండేవాడు నల్లగా కమిలిపోయాడు రామారావు. అయినా కూడా పసుపు గుడ్డ కట్టేసి మొహం కనపడకుండా ఈ దొంగ, ఈ 420 హరికృష్ణ గారి మంత్రి పదవి వదులుకుని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించమని చెప్పి అడిగినా కూడా ఆదేశించకుండా గుంట నక్కలాగా దాక్కున్నటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు. ఈరోజు
వేకనంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చంపాడని చెబుతున్నాడు. ఈ పత్రకామెరలు వచ్చినటువంటి వెదవ ఈ పప్పుగాడికి తుప్పుగాడికి రారారిని చంపారు కాబట్టి అందరూ అలాగే చంపారనుకుంటున్నారు. ఈరోజు వివేకానంద రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వాల్సి వచ్చింది? ఏమైనా 5 పైసలు బిల్లు వచ్చిందా? లేకపోతే ఆయన వల్ల ఈయనకైనా పదవులు వచ్చినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ గారి మీద ఎదురు పోటీ చేశాడు వివేకానంద రెడ్డి గారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 12 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినాక వివేకానంద రెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని అడ్డం పెట్టుకున్నా వివేకానంద రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చినటువంటి పార్టీని కొట్టుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయలా. వాళ్ళందరూ ఎదురున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడి నిలిచిన తర్వాత ఇటువంటి వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపారు. ఆయన కూడా పెద్దాడు బాబాయ్ అని చెప్పి కుటుంబ సభ్యుడు అని చెప్పి గౌరవంగా హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి చనిపోతే చనిపోయిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ అని చెప్పి ఈ సిగ్గులైనటువంటి కుక్కలు మరుగుతున్నాయి. తండ్రి తర్వాత తండ్రిగా చూశాడు కాబట్టి తల్లికి ఆయనకు ఎదురు నిలబడినా కూడా వచ్చి చేరినాక 2014 ఎన్నికలు అయిపోయినాక విజయసాయి రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారిని హక్కున చేర్చుకుని ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నిస్తే ఈ దుర్మార్గుడు 420 గాడు మాకు జడ్పీటీసీలు కౌన్సిలర్లు ఎంపీటీసీలు మాకు మెజార్టీ ఉన్నా కూడా ఆ రోజు గంటా శ్రీనివాసరావుని ఇన్ఛార్జి మంత్రికి వేసి ఈ 420 నా కొడుకులందరూ కలిసి క్యాంపులు పెట్టి కోటాను కోట్లు పెట్టి ఆ జిల్లాలో ఆయన ఓడించి ఆయనకి చావు కారణమైనటువంటి దుర్మార్గుడు కూడా వీడే ఈ చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించి ఆ జిల్లాలో చూపించాలని చూశాడు. అది సాధ్యం కాక ఎన్నికల ముందు చంపి 420 చంద్రబాబు నాయుడు కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది మళ్ళీ గెలవాలన్నటువంటి ప్రయత్నం చేశాడు. జనం కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి వీడు పళ్ళు రాలేదట్టు కొట్టారు. అయినా కూడా సిగ్గు శరం లేకుండా ఈరోజు మామని కుటుంబాన్ని కూడా చూడకుండా వీడు వీడి కుటుంబ సభ్యులు కలిపి ఎన్టీఆర్ని చంపి ఆ పార్టీ కొట్టుకొచ్చి ఆ ట్రస్టులు కొట్టుకొచ్చి ముఖ్యమంత్రి పదవి కొట్టుకొచ్చి మళ్ళీ ఆయన ఎదురు వస్తే వీడు ఆ హెరిటేజ్ కోవాలు అమ్ముకోవాలా చిత్తూరుకి కర్ణాటక బోర్డర్లో కుప్పం బోర్డర్లో హెరిటేజ్ కోవా అని చెప్పి వీడెళ్ళి వీడు కొడుకు కోవాలు అమ్ముకునేవారు ప్లేట్ల మీద పెట్టి ఈ పనికి మాలినటువంటి పప్పుగాడు తుప్పుగాడు. అందుకని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి సింహం గుర్తు పెట్టుకున్నటువంటి ఎన్టీఆర్ని చంపినటువంటి దుర్మార్గుడు కూడా వీడే. ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. మీరు పాత పేపర్లు తీయండి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరాడు, నా తండ్రికి పోస్ట్ మార్టం చేయాలని కోరాడు. వీడు బలవంతంగా దహన సంస్కారాలు కానిచ్చేసి మరి ఆయన్ని పద్దాకు అడుగుతున్నాడని చెప్పి పార్టీ నుంచి కూడా బయటకు గెంటినటువంటి ఈ దుర్మార్గుడు, ఈ 420 గాడు, ఈ పప్పుగాడికి తుప్పుగాడు, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నీ చరిత్ర బయటికి తీస్తా, నీ తండ్రి చరిత్ర అందరం మర్చిపోయారనుకున్నాం, ఇంకా బతికే ఉన్నాం మాబోటాళ్ళు. ఈరోజు చెప్తున్నా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి నేను ప్రత్యక్షంగా కలిసైనా కూడా లేకపోతే నేను లెటర్ రాసైనా సరే ఎన్టీ రామారావు మరణాన్ని గుట్టు విప్పాలని చెప్పి ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర సంపద ఆయన ఎలా చనిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిని లా పదవి లాక్కున్నాడు, ఆయన ట్రస్టులు లాక్కున్నాడు, ఆయన పార్టీ లాక్కున్నాడు, ఆయన ఒంటరి వాణి చేశాడు, ఆయన వేరే పార్టీ పెట్టుకుని ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టుకుని ఎదురు వస్తే ఆయన చావుకు కూడా కారణమయ్యాడు. పసుపు రంగులో ఉన్నటువంటి ఎన్టీ రామారావు నల్లగా కమిలిపోయాడు. ఎటువంటి విచారణ జరగలేదు, పోస్ట్ మార్టం జరగలేదు, కనీసం ఎటువంటి ఎంక్వైరీ కూడా జరగలేదు. ఆయన చావు ఈరోజు కూడా మిస్టరీగానే ఉంది. ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా యాక్టివ్గా రాజకీయాల్లోకి రావాలనుకుంటే యాక్సిడెంట్ అయిపోద్ది, లేదా హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి, లేకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. వీడు వీడి కొడుకు పప్పుగాడు తుప్పుగాడు మాత్రం హ్యాపీగా ఉంటారు. వీటన్నిటి మీద న్యాయ విచారణ జరగాలి. ఎన్టీ రామారావు ఎలా చనిపోయాడు, ఈ రాష్ట్ర సంపద
ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీని మీద అవసరమైతే ఏ ఎంక్వైరీ నేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద విచారణ జరిపి ఎన్టీ రావు రాష్ట్ర సంపద ఆయన ఎలా చనిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. నేను పోసకొచ్చినట్టు లెటర్లు రాసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధాని అమిత్ షా గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, ప్రధాని మోడీ గారికి, నలుగురికి కూడా వీలైతే అపాయింట్మెంట్లు ఇస్తా, నేను కలిసి వివరం ఇస్తా, లేకపోతే నేను లెటర్లు పంపైనా సరే దాని మీద న్యాయ విచారణ చేయమని చెప్తా. ఈ రోజుకైనా 30 సంవత్సరాలు అయిపోతుంది అన్న చనిపోయి, 27 సంవత్సరాలు అయిపోతుంది, వీడు కొడుకు పప్పుగాడు తుప్పుగాడు దున్నపోతులాగా తిరుగుతా నిజాయితీ పర్లు అని చెప్పి బిల్డప్లు ఇస్తున్నారు. ఇటువంటి వెధవులకి ఆఖరి దశలో అయినా సరే చర్మగీతం పాడి ఇటువంటి ద్రోహుల్ని ఎన్టీఆర్కి ద్రోహం చేసినటువంటి ద్రోహులు, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి ద్రోహులు, ఈ రాష్ట్రానికి 2 ముక్కలు చేసినటువంటి ద్రోహి, ఇటువంటి 420 గారికి ఇప్పుడే శిక్ష పడేటట్టు చూడాలని చెప్పి కోరుతున్నా.